ఈ పెన్షన్స్ సరైన సమయానికి రాక మీరు చేసే తప్పుడు రాజకీయానికి గ్రౌండ్ లెవెల్లో మీ ఎమ్మెల్యేలు మీరు చేసే పల్లెల్లో చేసే తప్పుడు రాజకీయానికి ఎంత మంది బలైపోతున్నారో ఒక్కసారైనా మీరు గమనించారా అని చెప్పి వైసీపీని మేము అడగదలుచుకున్నాం. కన్నూరులో చూడండి, ఒక వృద్ధుని మృతి క్యాన్సిల్ చేసినందుకు పేపర్లో కూడా వచ్చింది, పండు డాకులకు గుండె కోత అని చెప్పి రాయడం జరిగింది. దీనికి వైసీపీ ఏం సమాధానం చెప్తుంది? అదేవిధంగా శ్రీశైలంలో తనికళ్ళ భరణి, ఇతను కూడా మరి కావాలని చెప్పి పెన్షన్ వైసీపీ నాయకులు తీసేయడం వల్ల ఇతను కూడా మృతి చెందాడు. దీనికి వైసీపీ ఏం సమాధానం చెప్తుంది? ధర్మవరంలో కూడా ఇదే పరిస్థితి, పెన్షన్ రాలేదు అని చెప్పి ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి వైసీపీ ఏం సమాధానం చెప్తుంది అని చెప్పి ఈ సందర్భంగా మేము అడగదలుచుకున్నాం. మేము 6 లక్షలు పెన్షన్లు అదనంగా ఇచ్చామని చెప్పి మంత్రుల స్థాయిలో ఉన్నాళ్ళు కూడా పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. నిజంగా 6 లక్షలు మీరు పెంచితే ఈరోజు మరి మీ డాష్ బోర్డులోనే 52 లక్షలు మాత్రమే ఉంది అని ఎందుకు చెప్తున్నారండి? అదేవిధంగా రేషన్, చంద్రబాబు నాయుడు గారి హయాంలో 1,40,000,000 మందికి రేషన్ కార్డు ఉంది. ఆ రేషన్ కార్డు వల్ల వాళ్ళకి ఏ ఏ పథకాలు ఈ గవర్నమెంట్ ఇస్తుందో ఈ ప్రభుత్వం ఇస్తుందో అవన్నీ కూడా వాళ్ళకి వర్తింపజేసే పరిస్థితి ఉంది. ఈరోజు ఆ పరిస్థితి ఉందా? 20 లక్షల కార్డులు మీరు ఏరిపారేశారు, కారణం లేకుండా ఏరిపారేశారు. దీనికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఎవరికో ఒక 50 సెంట్లు ఉంటే వాడికి 10 ఎకరాలు ఉందని చెప్తారు. ఎవరో ఒక అడుక్కున్నాం పెన్షన్ పెట్టుకున్న పెన్షన్ కోసం ఉంటే ఆవిడ ఇన్కమ్ ట్యాక్స్ కడుతుందని చెప్తున్నారు. ఇంకెవరో రేషన్ కార్డు ఉంటే వాళ్ళు 300 యూనిట్లు కరెంటు కాల్చుకుంటున్నారని చెప్తున్నారు. ముఖ్యంగా దళితుల్ని, బడుగు బలహీన వర్గాల్ని మొత్తాన్ని కూడా టార్గెట్ చేసి మరీ అల్ల కల్లోలం సృష్టిస్తూ ఉన్నారు. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు.